ఉదయ్ కిరణ్ మూవీతో టాలీవుడ్కు పరిచయమై అతి తక్కువ టైంలోనే హిట్స్తో పాటు పేరు ప్రఖ్యాతలను తెచ్చుకున్నాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన నటనతో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు అయితే మరణించిన చాలా సంవత్సరాల తరువాత ఉదయ్ కిరణ్ రాసిన ఒక లేఖ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఉదయ్ కిరణ్ ఒక్క లవ్ స్టోరీ చిత్రాలతోనే స్టార్ హీరో అయ్యాడు ఇక అప్పటికే స్టార్ హీరో స్టేటస్ను కొనసాగిస్తూ స్టార్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున లాంటి వారు సైతం ఉదయ్కిరణ్ కు వచ్చిన క్రేజ్ని చూసి ఆశ్చర్యపోయారు ఉదయ్ నటించిన చిత్రాలు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే భారీ కలెక్షన్లు తెచ్చేవి ఆ కోవలోనే శ్రీరామ్ కలుసుకోవాలని నీ స్నేహం లాంటి చిత్రాలు కిరణ్ ఇమేజ్ వల్ల బ్రేక్ ఈవెంట్ చేశాయి ఆ తరువాత ఉదయకిరణ్ స్టార్ స్టేటస్ ఒక్కసారిగా పడిపోయింది ఏం జరిగింది అనుకునే లోపే ఆయన మరణం ఇక కిరణ్ మరణం కూడా పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది అయితే ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు ఓ లెటర్ రాసిపెట్టాడు అదే సోషల్ మీడియాలో ఆ మధ్య వైరల్ అయింది అందులో ఉదయ్ కిరణ్ రాశారు అంటే భార్య విషితను ఉద్దేశిస్తూ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత అంతే ఇష్టపడింది నిన్నే విషిత మన మధ్య వచ్చిన గొడవల వల్ల అత్తమామలు బాధపడుతున్నారు వాళ్లను అలా బాధపెట్టొద్దు నువ్వు చాలా మంచివాడని నమ్ముతున్న అతడు నువ్వు అనుకునేంత మంచివాడు కాదు ఇప్పటికైనా నా మాటను విను నువ్వు వాస్తవం తెలుసుకున్నప్పుడు నీ పక్కన నేను ఉండను నువ్వు అమెరికాకు వెళ్ళి ఒక్కసారి చికిత్స తీసుకో ఇండస్ట్రీలో నాకు ఎన్నో అవమానాలు పొందాను ఒక పిచ్చోడిని చేసి పరిశ్రమ నా జీవితంతో ఆడుకుంది అందరూ హ్యాపీగా ఉండాలంటే నేను ఉండకూడదు ప్రతి మనిషికి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే ఈరోజు నా ఎక్స్పైరీ డేట్ వచ్చింది మా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం మా అమ్మ నగలను మా అక్కకు ఇవ్వు ప్లీజ్ అమ్మ నిన్ను కౌగులించుకొని ఒక్కసారి ఏడవాలనుంది ఇక నీ దగ్గరికే వస్తున్నానమ్మా అని రాశాడు కిరణ్